నిమ్మగడ్డ రమేష్ కుమార్ బీజేపీ నేతలు సుజనా చౌదరి కామినేని శ్రీనివాస రహస్య భేటీపై మంత్రి శంకర్నారాయణ కామెంట్స్. అనంతపురం ధర్మవరం జూన్ 23 ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడుకు రోజు రోజుకు భయం కలవరం ఆక్రోశం అసహనం ఏర్పడుతుంది. మంత్రి శంకర్నారాయణ చంద్రబాబు చేసిన కుట్రల వల్లే రాష్ట్రంలో ఎన్నికలు జరగలేదని రాజ్యాంగబద్ధమైన స్థానంలో ఉండి తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని మేనేజ్ చేయడం వల్ల స్థానిక ఎన్నికలు వాయిదా వేయబడ్డాయని చంద్రబాబు అనుకూల వ్యక్తులైన కామినేని శ్రీనివాస్ సీఎం రమేష్ సుజనా చౌదరిలను బీజేపీలోకి పంపి తెలుగుదేశం పార్టీని కోవడులుగా పంపారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి నిమ్మగడ్డ రమేష్ కామినేని సీఎం రమేష్ సుజనా చౌదరిలతో హోటల్ రూమ్లో రహస్య మంత్రాలు ఏమిటో బహిరంగం చేయాలని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకి రోజు రోజుకు కలవరం పెరిగిపోతుంది, భయం పెరిగిపోతుంది, అసహనం పెరిగిపోతుంది, ఆక్రోషం పెరిగిపోతుంది. మరి అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు వ్యవస్థలని, రాజ్యాంగ వ్యవస్థలని మేనేజ్ చేసే కార్యక్రమం తీసుకున్నట్టు అనిపిస్తుంది. అందులో భాగంగా ఏవైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో, పంచాయతీలకు సంబంధించి కానివ్వండి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు, మున్సిపల్ ఎలక్షన్లు అన్నీ కూడా ఒక 4-5 రోజులు ఓపిక పట్టి ఉంటే వాటికి అన్ని ఎలక్షన్లు కూడా అయిపోయాయి. మరి ఎవరైతే రాజ్యాంగ బద్ధమైనటువంటి స్థానంలో ఉన్న వ్యక్తిని, మరి తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని మేనేజ్ చేయడం వల్ల ఆ ఎన్నికలన్నీ కూడా వాయిదా వేయబడ్డాయి. మరి ఆ రోజు అనేకమైనటువంటి కట్టుకథలు చెప్పారు. ఈ రాష్ట్ర ప్రజలని నమ్మించే మాదిరి అనేక విషయాలు కూడా మాట్లాడారు. ఎవరైతే ఎన్నికల అధికారిగా ఉన్నారో రమేష్ కుమార్ గారు, మరి ఆయన తను మరి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉంటూ కూడా రాజ్యాంగానికి లోబడి పనిచేయకుండా కేవలం చంద్రబాబు డైరెక్షన్లో, మరి ఆయన అనుమాయల డైరెక్షన్లో పనిచేయడం వల్ల ఈరోజు ఈ రాష్ట్రానికి చాలా నష్టం జరిగింది. చంద్రబాబు నాయుడు, ఆయన తాబేదారులు ఎవరైతే ఉన్నారో ఈరోజు బీజేపీలోకి పంపాడో, కామినేని శ్రీనివాస్ కానివ్వండి, అలాగే సుజనా చౌదరి కానివ్వండి, సీఎం రమేష్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా బీజేపీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కోవర్క్లు. దానికి రుజువు ఈరోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ ఒక హోటల్ గదిలో రహస్య మంతనాలు జరపడమే. మరి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి సుజనా చౌదరితో కానివ్వండి, కామినేని శ్రీనివాస్తో మాట్లాడవలసిన విషయాలు ఏమున్నాయి, వారికి ఈయనకు ఉన్నటువంటి సంబంధాలు ఏమిటి, వాళ్ళతో సమావేశం కావాల్సిన అవసరం ఏముంది, వాళ్లకు ఈయన తెలియజేయాల్సిన అంశాలు ఏమున్నాయి, వీటన్నిటిని కూడా బహిర్గతం చేయాలి. ఎందుకంటే రమేష్ కుమార్ ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలో పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, ఈ రాష్ట్ర ప్రజానీకానికి అలాగే మరి రాజ్యాంగ వ్యవస్థకు కూడా సమాధానం చెప్పాల్సిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు సుజనా చౌదరిని, కామినేని శ్రీనివాస్ని రహస్యంగా కలిశాడు. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫీస్లో కలవలేదు, మరి ఒక పార్టీ రిప్రజెంటేటివ్స్గా వాళ్ళు ఎలక్షన్ కమిషన్ని కలవలేదు, రహస్యంగా కలిశారు. మరి రహస్యంగా కలవడం వల్ల మరి చంద్రబాబు యొక్క రహస్య అజెండా అమలు చేయడంలో వీళ్ళిద్దరు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారనే విషయం కూడా అర్థమైంది. చంద్రబాబు నాయుడు వ్యవస్థలు కానీ మేనేజ్ చేయడంలో కానీ, గోబెల్స్ ప్రచారం చేయడంలో కానీ మరి దిట్ట, మరి ఆయనే అవినీతి చేసి ఇతరులను అవినీతి పరులనే ప్రచారం చేయడంలో కూడా ఆయనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. మరి గత 10 సంవత్సరాలుగా
చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపైన పెట్టించినటువంటి కేసులు బనాయించినటువంటి కేసులు అన్ని విషయాలు కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు మరి ఈ రోజు మరల తన అవినీతి నుంచి బయటపడడానికి తను 5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అవినీతి ఏదైతే ఉందో వాటి నుంచి బయటపడడానికి తనకు సంబంధించినటువంటి తన కాపుతులైనటువంటి తన తాబేదారులైనటువంటి సుజనా చౌదరి తదితరులందరినీ కూడా బీజేపీ పార్టీలే పంపించి వాళ్ళతో కాళ్ళబేరాన దిగాడు ఈరోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి అవినీతిపైన విచారణ జరిపితే అది అనకొండంత ఉంటుంది మరి ఒక చేత్తాడంత ఉంటుంది చాలా సుదీర్ఘమైనటువంటి అవినీతి చేశాడు 5 సంవత్సరాల కాలంలో ఆయనతో పాటు ఆయన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజాప్రతినిధులు చిన్న చిన్న చోటమాట నాయకులు కూడా అవినీతి చేశారు మరి వీటన్నిటిపైన కూడా విచారణ మొదలవుతుంది మరి సిబిఐ విచారణ చేయిస్తుంది అనే ఒక భయంతో బీజేపీతో చెట్టు కట్టడానికి బీజేపీతో చేతులు కలపడానికి బీజేపీతో కాళ్ళబేరడానికి దిగడానికే వీళ్ళందరినీ కూడా బీజేపీ పార్టీలో చేర్పించారు మరి ఈరోజు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్తో కూడా మరి ఈ ప్రభుత్వానికి ఎదురుగా వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారిపైన ఉన్నటువంటి కక్షతో మరి ఈ ప్రభుత్వంపై ఉన్నటువంటి కక్షతో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణను చూసి ఊరవలేక మరి స్థానిక సంస్థల ఎన్నికలన్నీ కూడా క్లీన్ స్వీప్ అవుతాయని ఒక ఆలోచనతో మరి వాటిని ఎలాగైనా ఆపు చేయించాలా వాటిని వాయిదా వేయించాలనే ఆలోచనతో మరి ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజానీకమంతా కూడా చూశారు మరి ఈ కుట్రంతా కూడా ఈరోజు పూర్తి స్థాయిలో బహిర్గతమైంది మరి ఏమాత్రం రాజ్యాంగం పట్ల కానీ దేశం యొక్క సార్వభౌమాధికార పట్ల కానీ ఈ వ్యవస్థ పట్ల కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి గౌరవం ఉంటే వెంటనే ఆయన స్వచ్ఛందంగా ఏదైతే కోర్టుకు వెళ్ళి తెచ్చుకున్నాడో దాన్ని కూడా తీసేసి స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకో దాని నుంచి తొలగిపోవాలి ప్రభుత్వానికి సృష్టిస్తున్నటువంటి ఆటంకాలు అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఆయన వైదొలగాల ఈ ప్రభుత్వానికి మరి చంద్రబాబు మాటలతో చంద్రబాబు యొక్క డైరెక్షన్లో చేసినటువంటి పనులన్నిటికీ కూడా ఆయన రాష్ట్ర ప్రజానీకానికంతా కూడా క్షమాపణ చెప్పాలి మరి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి కేవలం ఒక చంద్రబాబు నాయుడు కోసమో తన వర్గం బాగుపడడం కోసమో తన వర్గం చెప్పినట్లు నడుచుకునే ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో భాగంగా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని అడ్డుకున్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఈ రాష్ట్ర ప్రజానీకానికి తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా ఆయనకి విజ్ఞప్తి చేస్తున్నాం మరి చంద్రబాబు నాయుడు మొట్టమొదటి నుంచి కూడా తను ఎవరిపైదైతే బురద జల్లాలనుకున్నాడో వాళ్ళపైన మరి మీడియా ద్వారా తనకు సంబంధించిన మీడియా ద్వారా మరి ప్రచారాలు చేయించడం తనకు సంబంధించినటువంటి మిత్రులతో గోబెల్స్ ప్రచారం చేయడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసే అలవాటు ఆయనకుంది మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజానీకం యొక్క మరి మనోభావాలు గుర్తెరగాల ఈ రాష్ట్ర ప్రజల యొక్క మరి ఆలోచనలు గుర్తెరగాల ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారు గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి మంచి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశంలో ఏ ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అణగారిన పేద ప్రజల యొక్క కష్టాలు తెలిసిన వ్యక్తిగా వాళ్ళందరికీ కూడా ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక